వివరాలు చూద్దాం. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. ఆసుపత్రిలో మార్చరీ వ్యాన్ లేకపోవడం, ప్రైవేట్ వాహనాలకు డబ్బులు చెల్లించే స్తోమత లేకపోవడంతో స్థానిక యువకులు వీల్ చైర్ పైన ఆమె మృతదేహాన్ని తరలించారు. అలా 3 కిలోమీటర్ల దూరం వీల్ చైర్ పైనే తీసుకువెళ్లారు. గార్ల మండల కేంద్రానికి చెందిన పద్మ అనారోగ్యంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఆమె మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలో వాహనాలు లేవు. దీంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తే 3 కిలోమీటర్ల దూరానికి 5 నుంచి 10 వేలు డిమాండ్ చేశారు. అంత డబ్బు చెల్లించలేకపోవడంతో వీల్ చైర్లోనే ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లారు స్థానిక యువకులు. ఈ ఘటన స్థానికుల్ని కలచివేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. స్వామి, మహబూబా జిల్లా గార్ల మండల కేంద్రంలో ఈ దారుణం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి దుస్థితులకు ఈ ఘటన అద్దం పడుతుంది. స్థానికంగా ఉండేటువంటి అంటే గార్ల ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానికంగా ఉండేటువంటి ఒక మహిళ ఆర్మూరి పద్మ అనేటువంటి మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. మండల కేంద్రానికి సంబంధించినటువంటి మహిళ అయినా నిరుపేద కుటుంబం, ఆ నిరుపేద కుటుంబం అయినా మృతదేహాన్ని తరలించేందుకు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వ ఆసుపత్రులు లేనేమో, వాహనాలు లేవు, కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా అక్కడ లేదు. దీంతో అక్కడి నుంచి మృతదేహాన్ని తరలించేందుకు బాధిత కుటుంబం చాలా అవస్థలు పడింది. ప్రైవేటు వాహనాలను, ఆటోలను కావచ్చు, కార్లను కావచ్చు, ప్రైవేట్ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరిని కదిపినా కూడా 5 వేల నుంచి 10 వేల రూపాయలు డిమాండ్ చేయడంతో అంత డబ్బు చెల్లించుకునేటువంటి స్తోమత ఆ కుటుంబానికి లేకపోయింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి వీల్ చైర్లనే ఆసరాగా చేసుకొని దాదాపుగా ఆసుపత్రి నుంచి ఇంటికి 3 కిలోమీటర్ల దూరం మేర ఆమెను వీల్ చైర్ లోనే మృతదేహాన్ని తరలించారు. ఆ వీల్ చైర్ ద్వారా స్థానిక యువకులు, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి బంధువులంతా కూడా ఆమెను వీల్ చైర్ లో తీసుకెళ్తుండగా ఆ చూసేటువంటి దృశ్యాలు అయితే అందరినీ కలిచివేసింది. కనీసం చనిపోయినటువంటి మృతదేహాన్ని కూడా ఇంటికి చేర్చేటువంటి దుస్థితిలో ప్రభుత్వ ఆసుపత్రులు లేవు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఆర్జీవా దేహాన్ని తరలించేందుకు వాహనాలను కొంతమేర కొన్ని ఆసుపత్రుల్లో సమకూర్చినప్పటికీ అవి సరైనటువంటి రీతిలో పనిచేయడం లేదు. దీంతో నిరుపేదలు చనిపోయినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అతులు బాసినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. చాలా ఆసుపత్రుల్లో ఇట్లాంటి ఘటనలే జరుగుతున్నాయి. సాహత్తుకు మించి చాలా మంది అప్పులు చేసి తీసుకుపోయినప్పటికీ కొంతమంది అప్పులు చేయలేనటువంటి వారు, అంత స్తోమత లేనటువంటి వారు ఇట్లాంటి బాధిత గురవుతున్నారు. ఇట్లాంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. అంటే ప్రభుత్వ ఆసుపత్రాల దుస్థితికి ఈ ఘటన అద్దం పడుతుందని చెప్పవచ్చు స్వామి. రైట్ నవీన్. ఇప్పుడు గ్రూప్ లో పెడతా ఇట్లాంటి ఇప్పుడు గ్రూప్ యూజ్ చేసుకోవాలి.